అంశానిపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ మన్నే శ్రీనివాస్ అన్నారు. కొల్చారం మండలం అంశానిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో అంతర్గత సిమెంట్ రోడ్డు పనులను గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ మన్నే శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ అభివృద్ది కోసం ఎస్డీఎఫ్ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 25 లక్షల రూపాయలతో గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పనులను పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నాణ్యత ప్రమాణాలు పాటించాలని సర్పంచ్ శ్రీనివాస్ కు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మన్నే శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మదన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పల్లి గ్రామం గ్రామ ప్రజలకు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు ఎస్డీఎఫ్ నుండి 20 లక్షలు శాంక్షన్ అయింది. ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 5 లక్షలు, మొత్తం కలిపితే 25 లక్షలు సీసీ రోడ్డుకే వర్క్ చేస్తున్నాను. అందులో ఎస్సీ కాలనీలో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. 5 లక్షల వరకు ఎన్ఆర్జీఎస్ నుంచి వర్క్ స్టార్ట్ చేసినది జరిగింది. ఈ ఫండ్స్ మాకు కేటాయించినందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రుణపడి ఉంటాను ఎల్లకాలము. ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఆయన మంచి నుండి మాకు ఇంకెన్నో సౌకర్యాలు కల్పించి మాకు మా గ్రామ అభివృద్ధికై మాకు తోడ్పడాలి. మా సార్ బాగా బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ మా అంశానిపల్లి ఎస్సీ కాలనీలో రోడ్డు మా కాలనీ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళకు కూడా సీసీ రోడ్డు వేయడం వల్ల వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది. వాళ్ళకు కూడా చాలా మంచిగా సౌకర్యవంతంగా వాళ్ళకు మంచిగా అవుతుంది. వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఎప్పుడు దేవుని ప్రార్థిస్తూ మాకు ఈ అభివృద్ధికి ఇంకా కొన్ని నిధులు ఎమ్మెల్యే గారు కూడా అడిగినప్పుడు ఇస్తాడని కూడా ప్రార్థిస్తున్నాము. మహమ్మద్ ఇర్ఫాన్ హుస్సేన్. ఇక్కడ అంశానిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎన్ఆర్ఈఎస్ గ్రాంట్లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపించడం జరుగుతున్నది. అట్లాగే మండలంలో మొత్తం మనకు 21 వర్కులు శాంక్షన్ అయ్యాయి. ఆ 21లో మనం 15 వర్కులు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 16 వర్క్ నడుస్తుంది. ఇంకా వేరే వేరే చోట్ల కూడా మెటీరియల్ కలెక్ట్ చేసి పెట్టి ఉన్నారు ఆల్రెడీ. రాబోయే ఒక 1 వీక్లో అన్ని వర్కులు 21 వర్కులు కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పనులు జరిగేటప్పుడు కూడా నేను స్వయంగా రావడము, మా సైట్ ఇంజనీర్ రావడం జరుగుతుంది. ప్రతి చోట ప్రతి సైట్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మెటీరియల్ పరంగా కానీ వర్క్మెన్షిప్ పరంగా కానీ చేస్తుండగా చేయడం జరుగుతున్నది. ఎక్కడ కూడా రాజీ పడకుండా సర్పంచ్ గారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. వర్క్ ఎట్లా చేయడం అనేది తెలియజేయడం జరుగుతుంది. క్యూరింగ్ పట్ల కూడా అవగాహన కల్పించి క్యూరింగ్ ఖచ్చితంగా జరిగేటట్లు చూస్తున్నామండి.